ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మొండి చేయి చూపి తీవ్రంగా అవమానించారని అఖిల పక్ష నేతలు మండిపడ్డారు. భీమవరంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఎటువంటి సహాయం ప్రకటించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో తిరుపతి స్విమ్స్ ఎదుట వాల్మీకి విగ్రహం వద్ద అఖిల పక్ష పార్టీలు నిరసన తెలిపారు. ఆయన ఈ నేలలో అడుగుపెట్టడం ఆనందదాయకం అని చెప్తున్నాడు. ఎందుకు ఎక్కడ ఈ విగ్రహాన్ని కూడా అదానీకో అంబానీకో అప్పగిచ్చేసి దాన్ని టూరిజంగా డెవలప్ చేసి ఆ రకంగా కూడా డబ్బులు సంపాదించిన ఆలోచిస్తున్నాడు తప్ప ఈ మోడీ ఈ వెనకబడిన ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఇచ్చిన హామీలు ఈ తిరుపతిలో ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు చేయకుండా చాలా అన్యాయం చేస్తున్నాడు. ఆంధ్ర రాష్ట్ర సంపదనంతా కూడా అదానీ అంబానీలకు అప్పజెప్పి ఈ రోజు రాష్ట్రానికి మొండి చేయి చూపెట్టి ఇక్కడ నిరుద్యోగ అదేవిధంగా సమాజంలో అభివృద్ధి దళితులు ఆదివాసీలు బలహీన వర్గాలకు తీరన అన్యాయం చేసేటువంటి నష్టాన్ని కలిగించేటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు మోడీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ భూమిపైన కాలు మోపడానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తి ఈరోజు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. ప్రత్యేక హోదా కానీ ఇంకా అనేక కార్యక్రమాలు స్పెషల్ స్టేటస్ ప్రత్యేకంగా దానివల్ల ఏం వనగొడుతుంది ఈ రాష్ట్రానికి ఏ విధంగా ముందుకెళ్తుందో అవన్నీ కూడా జరుగుతాయనే ఆశలతో ఆశల పల్లకిలో ఈ రాష్ట్ర ప్రజలు ఉంటే ఈరోజు నట్టేట ముంచే విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేయడాన్ని తీవ్రంగా కూడా గ్రహిస్తూ వెంటనే ప్రత్యేక హోదాను ప్రకటించాలి. ఖచ్చితంగా ఈరోజు విభజన హామీలు అమలు చేయాలి. దాని మీద మీరు మాట్లాడాల్సిన పోయి తెలుగులో అద్భుతంగా మాట్లాడారు. తెలుగు నేలని తెలుగు వాసుల్ని మీరు మోసం చేశారు కాబట్టి ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాలి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.